పెద్దపల్లి జిల్లాలో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా విఆర్ఏలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ నిర్మల్ జిల్లాలో కలెక్టరేట్ ముట్టడికి విఆర్ఏలు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. సమస్యలు పరిష్కరించాలని గత 4 రోజుల నుంచి ఆందోళన చేపడుతున్న ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరమని జేఏసీ నాయకులు తెలిపారు. విఆర్ఏలకు నియోజకవర్గ ప్రజలందరూ బాస్టగా నిలవాలని పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా జేడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విశిష్ట ల్యాబ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ల్యాబ్లో ఉన్న రియాక్టర్ పేలింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గుంటూరు జిల్లాలో తెలుగు యువత ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టింది. రాష్ట్రంలో గుంతలమయంగా మారిన రోడ్లను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ గుజ్జనగుండలోని రత్నగిరి నగర్ వద్ద ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో రోడ్లు గుంటలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయి అన్నారు. జగన్ రెడ్డి వేసిన రోడ్లపై ఫోటో ఎగ్జిబిషన్ ఏదని ప్రశ్నించారు. ప్రజల సమక్షంలో ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టి గద్దె దించుతామన్న రావిపాటి రోడ్లు వేసే వరకు టీడీపీ పోరాటం చేస్తుందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ఈ విధంగా జూన్ నెలలో జూన్ 21వ తారీఖున జులై 15 కల్లా రాష్ట్ర వ్యాప్తంగా గుండె ఉందో రోడ్లన్నీ గుర్తిస్తా, జులై 20 తారీఖు కల్లా ఫోటో ఎగ్జిబిషన్ పెట్టా అన్నారు. కానీ ఈరోజు జులై 23వ తారీఖు, చూడండి, ఇదే ప్లేస్ లో మీడియా సోదరులు పెద్ద ఎత్తున వైరల్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోడ్డు వైరలైంది. ఇది ఇదే రోడ్లో రోజు ఎంతో మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు తిరుగుతూ ఉంటారు. తెలంగాణ రాష్ట్ర